కృష్ణానగర్ జిల్లా వేములవాడ దేవస్థానంలో ఇంటి దొంగ గుట్టు రట్టైంది. టెంపుల్ హుండీ లెక్కింపులో పాల్గొన్న నాగరాజు అనే వ్యక్తి బయటకు వెళ్తుండగా అతని భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఆ సమయంలో అతని నోట్లో 14 తులాల బంగారాన్ని దాచిపెట్టి బయటకు వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనపరుచుకున్న సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ ఆలయంలో చోరీ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది చేతవాటానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈరోజు వేములవాడ రాజన్న కి సంబంధించిన మొత్తం హుండీలను లెక్కిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఈ హుండీ లెక్కింపుకి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. సాధారణ భక్తులతో పాటుగా ఇక ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది యొక్క హుండీ లెక్కింపులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆలయంలో పనిచేస్తున్న నాగరాజు అనే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి హుండీ లోపల వచ్చిన అయితే బంగారు ఉంగరం, అదే సందర్భం లోపల బంగారు చైన్ ఒక దాని నోట్లో మింగడం జరిగింది. దీన్ని గుర్తించి నాకు ఎస్పీఎఫ్ సిబ్బంది ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లలో ఉంటారో వారు అతన్ని గుర్తించి తమ యొక్క అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించి అతన్ని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అతని వద్ద నుండి ఈ ఉంగరం చైన్ ని తీసుకునే ప్రయత్నం లోపల ఇటు ఇప్పుడు ఆలయ అధికారులు ఉన్నారు. Right, thank you, Praveen.